తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ లేదు, వాళ్ళకి సంబంధించిన మీడియా ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ మీడియా ఛానళ్ళు ఇష్ట రాజ్యంగా వాళ్ళ విమర్శలు కానీ వాళ్ళ మాటలు కానీ ఉన్నాయి, ఆ నాయకుల మాటలు కానీ ఉన్నాయి. ఓ నాయకుడు అంటాడు, నాకేం అర్థం అవ్వలేదు. రాష్ట్రంలో 10 మంది మంత్రులు ఉన్నారు, మంత్రులు అయితే బీసీ మంత్రులు ఉన్నారు కానీ వాళ్ళకి హక్కులు లేవు. వాళ్ళు ఎప్పుడు చేతులు కట్టుకునే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉంటారు అంటున్నారు. మరి గత ఉన్న మంత్రులకి ఏం చేశారు? చంద్రబాబు పొద్దుమై చేసుకొని ఆయన పొద్దుమై చేసుకుని తిరిగారా చెప్పారండి? ముఖ్యమంత్రి దగ్గర ఎవరైనా సరే ఎవరు పరిధిలో ఉంటారు తప్ప ముదాల్మై చేసుకొని ఈ రకంగా ఏంటో మాట్లాడింది అంటే నీ తాలూక సోదరుని నీ బీసీ సోదరుని నువ్వు కించపరుస్తున్నట్టు లెక్క కదా. ఆ మాత్రం ఇంకేది జ్ఞానం లేదు. ఆలోచన ఉండొద్దు మాట్లాడిన దానికి. నేను ఇప్పుడు 3.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. ఏంటి నా మంత్రి నా నేను చేయన విధానంలో నేను చేయలేని పని ఏంటి? నాకంటే ఇంతకుముందున్న మన తెలుగుదేశం పార్టీలో చేసిన మంత్రులు నాకు ఆ సోకాళ్ళ పేర్లు చెప్పడం నాకు అవసరం లేదు, కానీ వాళ్ళు చేసిన ఎంతగా ఏది చెప్పనండి? సిబ్సిగా చెప్పనండి, తెలిమి నాకేమ పెద్దలే. అందరు చేతులు కట్టుకుని చేతులు ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకుని ఉండమా, జోబులో చేపట్టుకుని ఉండమా, లేకపోతే నిట్టాలు నిలబడి ఉండమా, లేకపోతే ఆ పక్కన కుర్చీ వేసి కూర్చోడమా, ఆయా సందాలు బట్టి జరుగుతుంటాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న బీసీ మంత్రులు అందరూ రోజు అతని చూపు అతని పుస్తకం మీద ఒకడు ఇతని పుస్తకం మీద ఒకడు ఇద్దరు చేతులు ఒప్పుకొని చేతులు కట్టుకొని ఇద్దరు నడిచేసి మాట్లాడుతున్నారు. ఏంటిది వాటిది ఏ ఎక్కడికి వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. ముందు ఆయా వర్గాలు ఉన్నవారు ఆ వర్గాలని గౌరవించుకోవడం నేర్చుకోండి. ఎవడ ప్రాపకం కోసమో ఎవరి ప్రాపకం కోసమో చులకం భావంతో మాట్లాడడం అనేది అది సమంజసం కాదు. ముందు మైండ్ సెట్ మారితే ఆ తర్వాత వ్యవహారాల మీద రాజకీయాలు వేరు, గౌరవించుకోవడం వేరు. రాజకీయ కోణంలో మాట్లాడుకోని నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ వర్గానికి ఈ నా వల్ల నేనే ముఖ్యమంత్రి నొప్పించి నేనే ముఖ్యమంత్రి నొప్పి మెప్పించి ఈ కార్యక్రమం చేశానని చెప్పు. ఎస్, దానికి మేం చేసామో చెప్తాం. అలా పోటీ పడి ఆ వర్గాలకి వచ్చి మంచి చేసే పరిస్థితులు రావాలి. అది సమాజంలో రాజకీయాలు అంతే. అంతేగాని ఇవి ఈ పనికిమాల మాటలు కాదు. ఎస్, ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో పార్టీలు ఉన్న బీసీ పెద్దలందరూ కలిసి ఆలోచన చేసి ఈ రాష్ట్రం ఎప్పటి నుంచో ఈ కులాలు 139 కులాలు ఉంటే అందులో కొన్ని కులాలు ఏదైతే 10,000 జనాభాకి ఎక్కువ కులాలు అందరూ కూడా మమ్మల్ని కార్పొరేషన్ కావాలని కోరుతున్నారు. కార్పొరేషన్ వస్తే ఆయా సామాజిక వర్గాన్ని గుర్తింపు ఇచ్చేటట్టు అనుకుంటున్నారు కాబట్టి ఇది చేయాలని కోరాం. వేస్తానైనా ఆయన కార్పొరేషన్లు పెట్టడానికి ఆయన ఆయన ప్రిపేర్ చేశారు. దానికి డబ్బులు ఇచ్చారా, దానికి ఇది ఇచ్చారా? దాంతోపాటు ఆయన చెప్పారు మేము మాట మా సమావేశంలో. ఎస్, అదే కాదు ప్రతి నామినేటెడ్ పోస్టులను 50% ఇస్తున్నాను చేద్దామన్నా అని చెప్పి చెప్పారు. అవాళ చేసి చూపెట్టారు. నువ్వెందుకు చేయలేదు? మీ అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు మీ నాయకుడిని అలా జరగలేదు? చక్క ప్రయత్నం చేసుకొని చెరసలో వాగించుకొని తిప్పడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎప్పుడే ఆ కార్యక్రమం ఆలోచన చేశారా?
ఇవాళ ఒక గ్రామంలో నుంచి ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఒక బలహీన వరకు వాడు అయ్యాడంటే వారికి ఎంత గౌరవం? ఓ మార్కెటింగ్ చైర్మన్ అయ్యాడంటే బలహీన వరకు వాడు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ మ్యాడ్ కానీ వారికి ఎంత గౌరవం అక్కడ? మరి దానికోసం కదా మనం పొంగులాడాము. అది ఆలోచన లేదా మీకు? అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపెట్టారు. నిన్న చూశారు బీసీ మీటింగ్ లో అందరూ బయట వచ్చేసారు. ఈయన వచ్చి ఖాళీ కుర్చీలు అడ్రస్ చేశాడు. జగన్ రెడ్డి నీకు మనుషులట్ రారు గాని నీకు ధైర్యం ఉంటారా పొన్నూరికి నేను ఇక్కడ ఉండి మాట్లాడదాం రమ్మన్నా వద్దా రమ్మన్నా వద్దా వద్దా రాణి చూద్దాం ఏం చెప్తాడు చూద్దాం. తమ్ముళ్ళు ఆ రోజు ముద్దులు పెట్టాడు, ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడు అవరా కాదా? ఈరోజు రాష్ట్రం ఒక సంక్షోభంలో ఉంది. సమిక్షేమం కాదు, ఇచ్చేది గోరంతా దోచేది దోచేది కొండంతా. నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్ ఏం తప్పు చేసింది ఆ జగన్ రెడ్డి? ఏం తమ్ముడు ఏమన్నా తప్పు చేసింది అన్నా క్యాంటీన్? తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు, అమ్మా క్యాంటీన్ ఉంది, వాళ్ళ కార్యకర్తలు గొడవ చేశారు, వాళ్ళని సస్పెండ్ చేసి అమ్మా క్యాంటీన్ ని నిరంతరం కొనసాగిస్తున్నాడు. అది స్టాలిన్ సభ్యత. జగన్ రెడ్డి మాత్రం జలగరెడ్డి మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన పెట్టకపోతే పోయాడు కానీ మనం అన్నం పెడతానంటే మీరు పెట్టడానికి వీల్లేదని మన మీద దాడి చేసే పరిస్థితికి వస్తున్నాడు. కడాన నిన్న బీసీ మీటింగ్కి వస్తే మీరు తిండి పెట్టలేకపోతే మా అన్నా క్యాంటీన్ తిండి పెట్టింది తమ్ముళ్ళు. అది అన్నా క్యాంటీన్ విశిష్టత. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, సమిక్షేమ కార్యక్రమాలు అన్ని ఆగిపోయినాయా లేదా? ఈరోజు బీసీలు అనుకుంటున్నారు ఇదేమి కర్మ మా బీసీలు కని. నేనే పెట్టా జై హో బీసీ. నీకు ఆలోచన కూడా లేకపోతే కొత్త పేరు పెట్టుకో, నా పేరు కాపీ కొడతావేంటి నువ్వు? అడిగితే నేను రాయిస్తాను కదా ఒక పేరు, నీకు కూడా కావాలంటే. అంటే ఎలాంటి వ్యక్తి అంటే అది కాపీ కొట్టి గొప్ప నాయకుడిగా మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, బీసీలకు అన్యాయం జరిగింది సంవత్సరమే, ఇంకా మళ్ళా మన ప్రభుత్వం వస్తాయి 140 కులాలకి వడ్డీతో సహా అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశంది. మీ రుణం తీర్చుకుంటాం, ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళమని కోరుతున్నాం. తమ్ముళ్ళో ఒక బీసీలే కాదు, ఈరోజు సమిక్షేమ కార్యక్రమాలు ఏమైనా అమలవుతున్నాయా? చంద్రన్న బీమా వస్తా ఉందా? అప్పుడు 5 లక్షలు ఇచ్చామా లేదా? సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చామా లేదా? మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చామా లేదా? ఇప్పుడు వస్తా ఉందా? మీకు కోపం రాదు, మీరు అడగరు. ఎమ్మెల్యేలు గడప గడపకు వస్తా నిలదీయండి, గట్టిగా అడగండి. ఇది ఒక పక్క అయింది, ఇంకో పక్క చూడండి. ఈరోజు మీ అందరికీ సంక్రాంతి కానుక వస్తా ఉందా? వస్తా ఉందని అడుగుతున్నా. విదేశ విద్య వస్తా ఉందని అడుగుతున్నా. తమ్ముళ్ళు మా నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయి? తమ్ముళ్ళు వచ్చాయా? ఆ ఇచ్చాడయ్యా, ఇచ్చానని చెప్తున్నాడు. నిన్ననే చెప్పాను ఢిల్లీలో, మా యువత సమర్థులు 25 ఏళ్లకు మనపు నేను ప్రారంభించిన ఐటీ ద్వారా ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు, దేశం అంతా వెళ్ళారు. భారతదేశానికి ఒక గొప్ప సంపద, ఒక పక్క యువత, ఇంకో పక్క డిజిటల్ స్ట్రెంగ్త్. ఈ రెండు ఉపయోగించుకుంటే రాబోయే 25 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంటుందని నిన్న మీటింగ్ లో G20 లో చెప్పాను.
తమ్ముళ్ళు మీ ఊర్లో కూడా చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు కనీసం ఒక 15% ఉద్యోగాలు బయట వెళ్ళిపోయారు వాళ్ళందరూ తెలుగుదేశం ఓట్లే చదువుకున్న వాళ్ళందరూ తెలుగుదేశానికి ఓటేస్తారు నేను అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని వాళ్ళందరూ కూడా బయట పోయి డబ్బులు సంపాదిస్తా ఉంటే ఇక్కడ 5 ఏళ్ల 3 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా వచ్చిందా పరిశ్రమల తరిమేశాడా లేదా ఈ ముఖ్యమంత్రి నిన్ననే ఇక్కడే ఎంపి జయదేవ్ అమర్ రాజా బ్యాటరీ కడాన ఎక్కడ పెట్టాడు తమ్ముళ్ళు తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు బుద్ధుందా ముఖ్యమంత్రి నీకు అంటే మళ్ళా ఇంకో కేసు పెడతాడు ఆయన పైన అమోల్ బేబీ నా పైన కూడా కేసులు పెడుతున్నాడు అమోల్ బేబీ పెట్టు బేబీ ఎన్ని పెడతావు చూస్తారు నేను కూడా